మొదటి ప్రశ్న, దేవుడు ప్రేమ గలవాడైతే నరకాన్ని ఎందుకు తయారు చేశాడు? శిక్షను ఎందుకు పెట్టాడు? అగ్ని ఆరదు, పురుగు చావదని పెట్టి యుగయుగాల నరకయాతన ఎందుకొరకు దేవుడు డిసైడ్ చేశాడు? తండ్రిగా నేను ఎప్పుడు కూడా నా పిల్లలు బాధపడాలని కోరుకోను. అట్లాంటిది పరలోకపు తండ్రి అంటారు కదా, మీరు బోధించే యేసు ప్రభు ప్రేమ గలవాడు అంటారు కదా, నరకాన్ని ఎందుకు సృష్టించాడు? అసలు నరకం ఎందుకుంది? మొదటి ప్రశ్నకు జవాబు చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 25 వర్స్ 41, 41వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామండి ప్రార్థన పూర్వకంగా. ఈ ప్రశ్నకు నేరుగా జవాబుంది. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి, బాగా అర్థం చేసుకోండి, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నరకాన్ని దేవుడు ఎందుకు సృజించాడు? నరకాన్ని దేవుడు ఎందుకు తయారు చేశాడు? అగ్ని గంధకములు, నిత్యాగ్ని దేవుడు ఎందుకొరకు, ఎవరి కొరకు ఉద్దేశించాడు అంటే, స్పష్టంగా సాక్షాత్తు యేసుప్రభువారి యొక్క మాటల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అపవాదికి వాని దూతల కొరకు, వాస్తవికంగా చూసినట్లయితే దేవుడు నరకాన్ని మనుషుల కొరకు తయారు చేయలేదు. గాడ్ హ్యాస్ నాట్ ప్రిపేర్డ్ హెల్ ఫర్ యు అండ్ ఐ. చాలామంది ఈరోజు కన్ఫ్యూజ్ అయిపోయి ప్రేమగల దేవుడు నరకాన్ని ఎందుకు తయారు చేశాడు? ప్రేమిత్రమా, ప్రేమగల దేవుడు నరకాన్ని నీ కొరకు, నా కొరకు, మనుషుల కొరకు తయారు చేయలేదు. వాస్తవం చెప్పాలంటే మనుషులు దేవుడు తయారు చేసుకున్నప్పుడు తన మహిమ నిమిత్తము తయారు చేసుకున్నాడు, తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు, తన బిడ్డలుగా తయారు చేసుకున్నాడు, సహవాసం కలిగి ఉండాలని తయారు చేసుకున్నాడు. ఇట్లాంటి తన బిడ్డల్ని నరకంలో పంపించడానికి కొరకు నరకాన్ని తయారు చేయలేదు. మరి నరకం ఎందుకు కొరకుంది? 41లో అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని. ఈ నరకాన్ని దేవుడు అపవాది కొరకు అంటే ఫర్ సేటన్, ఫర్ డెవిల్ అండ్ హిస్ ఏంజిల్స్, అపవాదికిని వాని దూతల కొరకు సిద్ధపరిచాడు, మనుషుల కొరకు కాదండి. మరి మనుషులు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యత సత్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు దూతలాగా తయారు చేయలేదు. వెన్ గాడ్ మేడ్ మ్యాన్, హీ డిడ్ నాట్ క్రియేట్ మ్యాన్ యాజ్ అన్ ఏంజిల్. బహుశా మీరు అనొచ్చు, దూతలకు మనిషికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, దూతలకు మనుషులకున్న తేడాలో ప్రప్రదమైన తేడా. దేవుడు మనిషిని తన స్వరూపమందు తయారు చేశాడు అంటే, తన స్వరూపంలో దేవునికి ఏముంది? ఇచ్చశక్తి ఉంది, విల్ పవర్ ఉంది, డెసిషన్ టు మేక్ ఎ చాయిస్, తీర్మానం చేసుకునే శక్తి దేవునికి మాత్రమే ఉంది, దూతలకు లేదండి. దూతల ప్రోగ్రామ్ ఎలా చెప్తా అలా చేయాలి, రొటీన్, పరిశుద్ధుడు 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 అంతే, ఆ ప్రోగ్రామ్ ప్రకారం వెళ్ళిపోతారు దూతలు. అదే మనిషిని దేవుడు ఎందుకు తయారు చేశాడంటే, మనిషిని తన స్వరూపంలో తయారు చేశాడు. తన స్వరూపంలో ఏముందండి? దేవునికున్న స్వరూపంలో ప్రప్రదమైనది ఏంటంటే, చాయిస్, తీర్మానం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. టు ఎక్సర్సైజ్ చాయిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రీడమ్ గాడ్ హాస్ గ్రాంటెడ్ అన్ టు మ్యాన్. మనిషికి దేవుడు తయారు దయచేసిన అతి గొప్ప శక్తి ఏదన్నా ఉంది అంటే, తను తీర్మానం చేసుకునే శక్తిని దేవుడిచ్చాడు. ఇంకో ప్రశ్న, అలాంటప్పుడు దేవుడు ఈ మంచి చెడ్డల ఫలవృక్షం ఎందుకు పెట్టాడు? పెట్టకపోయింటే బాగుండు కదా. మీరు ఆలోచించండి, చాయిస్ ఒకవేళ మీకు ఇస్తే, బ్రేక్ఫాస్ట్ ఉంది ఈరోజు ఉదయకాలం, మీరు ఏది పడితే అది తినొచ్చు అని చెప్పి ఇడ్లీ ఒకటే పెడితే దాన్ని చాయిస్ అంటారండి? మీరు ఒప్పుకుంటారా దాన్ని? మీరు ఒక మాట అంటారు, ఏంటి బ్రదర్ బఫే అని చెప్పారు, పెట్టింది మాత్రం ఒక ఇడ్లీ పెట్టారు, పక్కన ఇంకొక పచ్చడి పెట్టారు, ఇదే తినమంటే ఇంక పెట్టి చాయిస్, మీరు ఏది కావాలంటే తినండి అంటే మీరు ఏమంటారు? నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు తెలుసా? ఏదన్నా చాయిస్ చేసుకోవాలి అంటే అక్కడ ఆప్షన్స్ ఉండాలి. ఇఫ్ యు హ్యావ్ టు ఎక్సర్సైజ్ చాయిస్, యు నీడ్ టు హ్యావ్ ఆప్షన్స్. ఇఫ్ యు హ్యావ్ టు మేక్ ఎ చాయిస్, యు నీడ్ టు హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. కాబట్టి దేవుడు ఒకవేళ నీకు అవకాశం ఇవ్వాలని, చాయిస్ ఇవ్వాలని ఆశపడితే అక్కడ చాలా ఆప్షన్స్ ఉండాలి. రెండవది, వెన్ గాడ్ మేడ్ యు అండ్ ఐ, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ డిసిప్లిన్. దేవుడు
క్రమానికి అధినేత. క్రమాన్ని తీసేస్తే ప్రపంచం ఉండదండి. ఉదాహరణ చూస్తాం, మనం తిరుగుతున్న విశ్వాంతరాలం ఒకవేళ మన ఎర్త్ కానీ భూమి కానీ భూప్రపంచం కానీ కొన్ని డిగ్రీస్ కానీ వైలేట్ అయితే క్లాష్ అయిపోయి యాక్సిడెంట్స్ అయిపోయినప్పుడు మనుషులు ఎవరు బ్రతకరు. వెన్ దెర్ ఆర్ ప్లూరాలిటీ ఆఫ్ పీపుల్, ఒకరికంటే ఎక్కువ మనుషులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ డిసిప్లిన్ అనేది ఉంటుంది. డిసిప్లిన్ ఉండాలి అంటే లా ఉండాలి. రూల్స్ లేని డిసిప్లిన్ రాదు. ఉదాహరణ తీసుకుందాం, ఔటర్ రింగ్ రోడ్ కట్టారు, మనకే తెలుసు ఔటర్ రింగ్ రోడ్ కట్టారు. ఔటర్ రింగ్ రోడ్ కట్టినప్పుడు స్టార్టింగ్లో ఏమన్నారండి, ఇది టైం అంతా సేవ్ చేసుకోవడానికి కొరకు స్పీడ్గా వెళ్ళొచ్చు అని చెప్పారు. చెప్పినప్పుడు ఏం చేశారు, ఇష్టం వచ్చినట్టు, మనకే కదా ఇచ్చింది స్వాతంత్రం, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయేసరికి చాలామంది ప్రాణాలు పోయినాయి. పోయినప్పుడు ఏం చేసింది ప్రభుత్వం, లా చట్టం తీసుకొచ్చింది. ఏంటా చట్టం, 100 దాటితే 1400 ఫైన్ అని చెప్పి అప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. అంటే మీరు ఇంకో ప్రశ్న రావచ్చు, మరి ప్రభుత్వం వారు ఔటర్ రింగ్ రోడ్ కట్టిన దేని కొరకు, స్వాతంత్రం ఇచ్చిన దాని కొరకు కాదా, టైం సేవ్ కావడానికి కొరకు కాదా? అంటే టైం సేవ్ కావాలా ప్రాణాలు పోవాలా అని రెండింటి మధ్యలో తీర్మానిస్తే దేనికి పై దేనికి మనం ఓటేస్తాం, ప్రాణాలు కాపాడబడాలంట. చివరికి ఔటర్ రింగ్ రోడ్ ఉంది కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా దేవుడు స్వాతంత్రం ఇచ్చినప్పుడు అబ్సల్యూట్ ఫ్రీడమ్ వితౌట్ లా ఈజ్ మీనింగ్లెస్. దేర్ఫోర్ గాడ్ హ్యాస్ ఆల్సో గివెన్ అ లా. ఏంటది, ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవో అన్నాడు, కానీ ప్రతి పుట్టినోడు ప్రతొకడు సస్తాడని చెప్పలేదు. మరి ఇక్కడ ఏం జరిగింది, మనిషికి స్వాతంత్రం ఇచ్చి, మనిషికి ఇచ్చే శక్తి ఇచ్చి, మనిషికి ఫ్రీడమ్ ఇస్తే, ఆ ఫ్రీడమ్ని ఎప్పుడైతే మానవుడు దుర్వినియోగం చేసుకున్నాడో, ఆ దుర్వినియోగం చేసుకున్న కారణాన్ని బట్టి మనిషి తన సొంతంగా హీ చోజ్ టు గో టు హెల్ ఫైర్. మనిషి నరకానికి వెళ్ళడం అనేది తను తాను స్వచ్ఛందంగా చేసుకున్న తీర్మానం కానీ దేవుడు ఫోర్స్ చేసి పంపించడు. యేసు ప్రభువారు ఒకవేళ అనుకుంటే, మీరు అంటున్నారు చాలామంది, మరి దేవుడు మనం పాపం చేస్తారని తెలిసినప్పుడు డైరెక్ట్గా దేవుడు పాపం చేయకుండా చెట్టును పెట్టకపోతే బాగుండు కదా అంటే, ఆలోచించండి, ఫ్రీడమ్ అనేది దేవుడు ఎప్పుడు దొంగలించాడు? నువ్వు సొంతంగా తీర్మానం చేసుకునే తీర్మానాన్ని ఎప్పుడు దేవుడు అధిగమించాడు, అడ్డురాడు? ఇంకో మాటలో చెప్పాలంటే కల్వరి శిలువలో ఈ నరకానికి ప్రాయశ్చిత్తముగా, పాపానికి ప్రాయశ్చిత్తముగా, నిత్యాగ్ని గుండానికి పరిష్కారముగా యేసు ప్రభువారు కల్వరిలో రక్తమంతటిని కార్చి నిన్ను నన్ను ప్రేమించిన పరలోకపు తండ్రి తన ఏకైక కుమారుణ్ణి నీ కొరకు తాను అప్పగించి రక్తమంతటిని కార్చి కల్వరిలో నీ కొరకు రక్తమంతటిని కార్చిన యేసు ప్రభువారు నీ పాపానికి ప్రాయశ్చిత్తముగా తన కుమారుని యేసు ప్రభువారిని కల్వరిలోకి అప్పగించిన పిమ్మట మార్గమును సిద్ధపరిచి, ఓ మరణమా నీ మూలెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ అని నన్ను విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని నిశ్చయముగా చెప్పుచ్చని వాగ్దానం ఇచ్చి లాస్ట్కి ఏమన్నా తెలుసా అండి, తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఐ స్టాండ్ ఎట్ ద డోర్ అండ్ నాక్. దేవుడు ఎప్పుడు బలవంతం చేయడండి, తలుపు నిల్చుండి ఏమంటున్నాడు, తట్టుతున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే నేను అతడితో అతడు నాతో సహవాసం చేస్తాను, కానీ తలుపు పగలు కొడతాను వస్తాను, తీస్తారా లేదా? నేను దేవుణ్ణి కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేనే పెడతాను, మీ స్వాతంత్రంలో దూరుతాను, మీ యొక్క స్వాతంత్రాన్ని ఇచ్చే శక్తిని, మీ విల్ పవర్ని, మీ ఫ్రీడమ్ని, మీ చాయిస్ని భంగపరుస్తాను అనలేదు. అల్టిమేట్లీ మ్యాన్ ఈజ్ వాట్ హీ చూసెస్, దట్స్ ఆల్. ఈరోజు చాయిస్ చేసుకునే శక్తిని దేవునికి ఇచ్చాడు. ఈరోజు నువ్వు చూస్ చేసుకుంటావా, నిత్యాగ్ని గుండం కావాలా అంటే అది నీ ఇష్టం, దేవుడు ఎప్పుడు ఫోర్స్ చేయడు, అది నువ్వు పోతానంటే నేను ఆపడు. కొంతమంది అంటారు పాపం చేస్తున్నావు కాబట్టి మనిషిని దేవుడు ఆపేయచ్చు కదా అంటే, కొన్నిసార్లు ఆపడండి. ఈయన ఎందుకు తెలుసా, ఆపితే మానవునికి ఇచ్చిన యొక్క స్వాతంత్రాన్ని భంగపరిచినట్లు. గాడ్ గివ్స్ ఫ్రీడమ్, యు డూ వాట్ యు వాంట్. ఈరోజు నరకం ఎందుకుంది అంటే అపవాదికి మన దూతల కొరకు. మరి ఎందుకు పోతున్నారు మనుషులు అంటే, సువార్త ఉందని తెలిసి, పరిష్కారం ఉందని తెలిసి, అన్నీ తెలిసిన తర్వాత కూడా వద్దనుకొని పోతే దేవుడు ఆపడు సుమి. గాడ్ విల్ నాట్ స్టాప్ యూ, గాడ్ విల్ నెవర్ ఫోర్స్ యూ.